అండ్ యూ గైస్ ఏంటి మీరెళ్ళి షాపింగ్ చేస్తున్నాండి నేను ఇప్పుడే వచ్చేసాను నువ్వు పిలిస్తేనే ఇక్కడికి వచ్చావు మమ్మల్ని వెళ్ళి షాపింగ్ చేయమంటావు ఏంటి నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేయమా జస్ట్ గివ్ మీ 1 మినిట్ వచ్చేసాను నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటున్నాడేంటి అయ్యో ఏ రాలేదు ఇక్కడికి వచ్చారా నేనే మీకోసం రాలేదు షాపింగ్ వచ్చాను షాపింగ్ చేసేవాళ్ళు లోపల ఉండాలమ్మా ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అది షాపింగ్ అయిపోయింది చూడండి స్కూటర్ కూడా స్టార్ట్ చేశాను నేను వెళ్ళిపోతున్నాను ఏంటి తాళాలు లేకుండానే స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతారా ఏంటండి ఇది నన్ను ఏడకంటే మీరు ఎక్కువ నన్ను ఫాలో అవుతున్నారు అరే ఓ పెళ్లి కాని అబ్బాయితో బిహేవ్ చేసే పద్ధత ఇది ఇదిగో చూడండి నాకు తెలుసండి మీరు ఇక్కడ నుంచి ఉంటే నేను ఇలా వస్తాను మీరు అప్పుడు నాతో మాట్లాడొచ్చు అందుకే నా జీప్ పక్కన మీ స్కూటర్ పార్క్ చేసుకున్నారు నాకోసమే వచ్చారు ప్లీజ్ అబద్ధాలు చెప్పండి ఏమనుంటే డైరెక్ట్ గా వచ్చి డైరెక్ట్ గా నన్ను మీట్ అవ్వండి ఆ రోజు చెప్పాను నా వెంట పడదండి మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు టెన్షన్ పెడతాను వై ఐ టోల్డ్ యు నో ఐ కమ్ ఫ్రమ్ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ ప్లీజ్ హలో హలో లిసన్ ఇతనండి ఇక్కడ ఉన్నాడు తన కోసం వచ్చాను అనుకుంటాడేమో చూసే లోపే వెనకెళ్ళిపోవాలి అగు నువ్వెందుకు అతను చూసి పారిపోతావు నువ్వు అతని ఫాలో అవుతున్నావా లేదుగా అప్పుడు నువ్వెందుకు అతను చూసి భయపడి పారిపోతావు నీ మనసులో ఏమైనా ఉందా లేదుగా అయితే నీకెందుకు భయం ధైర్యంగా నీ దారి నువ్వు వెళ్ళు వెళ్తాను నాకేంటి పాపం మెంటల్ లవ్ ఫెయిల్యూర్ ఏమో హలో చూడండి నేను మీ వెంట పడలేదు యెల్లో రోజెస్ కోసం నర్సరీకి వెళ్తున్నాను ఎందుకు నా వెంట పడ్డావు ఎందుకు నా వెంట పడ్డావని టెన్షన్ పెట్టకండి ప్లీజ్ ఏమండి ఎందుకు నా వెంట పడుతున్నారని నేనేమన్నా అన్నానా ఆ రోజు అన్నారుగా ఆ రోజు అన్నాను ఈ రోజు అన్నానా అనలేదు మరి ఎందుకంటే అనవసరంగా టెన్షన్ పడతారు తమాషా ఏంటోనండి మనం అనుకోకుండా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం ఓ పని చేద్దాం మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతాం ఫ్రెండ్సా మీరెవరో నేనెవరో ముక్కు మొహం తెలీదు మీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి తెలియని వాళ్ళని తెలుసుకొని కలుసుకోవడమే కదా ఫ్రెండ్షిప్ అంటారు తెలుసుకొని అక్కర్లేదు కలుసుకొని అక్కర్లేదు ఏం అక్కర్లేదు వదిలేండి మీ మనసులో ఏదో తప్పు ఫీలింగ్ ఉన్నట్టుంది నా మనసులో ఏ ఫీలింగ్ లేదు అయితే ఫ్రెండ్స్ అయిపోదాం అండి అక్కర్లేదు అప్పుడు మీ మనసులో తప్పు ఉందన్నమాట ఏమీ లేదు చెప్తున్నాను కదా అప్పుడు ఫ్రెండ్స్ అయిపోదాం అండి వద్దు అప్పుడు చూసారా ఏదో తప్పు ఉందన్నమాట మీ మనసులో ఐ నో నాకు తెలుసు ఓకే ఓకే లెట్స్ బి ఫ్రెండ్స్ ఐ యామ్ చందు ఐ యామ్ గీత వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇందుకే ఫ్రెండ్షిప్ వద్దన్నాను ఏంటండి కింద పడిపోయారు పట్టుకున్నాను ఇది హ్యూమన్ నేచర్ అండి ఈ స్మాల్ టచ్ ఇంకే ఫ్రెండ్షిప్ గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడతారు టూ మచ్ అయిపోతున్నారండి ఐమ్ సారీ 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 బట్ వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఓకే జస్ట్ ఫ్రెండ్స్ హలో నిన్నేమో హాయ్ బాయ్ అనేసి వెళ్ళిపోయాడు ఈరోజు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడండి హలో హలో ఏంటి గార్డెనింగ్ చేస్తున్నట్టున్నారు అవునండి మీకు ఎల్లో రోజెస్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను ఎమ్ రైట్ అరే అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టారండి గార్డెన్ అంతా ఎల్లో రోజ్ పెట్టుకొని ఎలా కనిపెట్టు అంటే ముద్దు ఫేస్ రీడింగ్ అండి మీ హోమ్లీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అవునండి నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం ఇందులో ఏముందండి స్పెషాలిటీ అదేంటో తెలీదు ఈ ఎల్లో రోజెస్ ని చూస్తుంటే నాకేదో తెలియని ఓ సంతోషం ఓ ఆనందం ఒక హ్యాపీనెస్ ఒక జాయ్ అన్ని ఒకటే అదేనండి దీనికన్నా ఎక్కువ జాయ్ ఎక్కువ ఆనందం ఎక్కువ సంతోషం ఇచ్చేది మీకు ఒకటి తెచ్చాను అదేనండి పండిట్ రవిశంకర్ కొత్త సీడి దీనికోసమే మ్యూజిక్ వరల్డ్ లో గొడవపడ్డారు జస్ట్ అలా వెళ్తున్నాను ఫ్రెండ్ కి ఏమైనా ఇద్దాం అనుకున్నాను టక్కన తట్టింది మీకు కావాలన్నారు కదా యాజ్ అ ఫ్రెండ్ మీకోసం తెచ్చాను ప్లీజ్ అదే మూడు హలో హలో ఏంటండి అలా నవ్వుతున్నారు నేను ఎంతో కష్టపడి మీకు ఇష్టమైన సీడీ తెస్తే కనీసం థ్యాంక్స్ థ్యాంక్స్ కూడా చెప్పరా బామా 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 ఇదెవరు బామా ఏమిటి గీత పిలిచావా బామా ఆ రోజు పండిట్ రవిశంకర్ సీడీ అడిగారుగా ఇదిగోండి చాలా థ్యాంక్స్ గీత మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బామా ఈయనకి సార్ నీకోసం ఎంతో కష్టపడి దీన్ని తీసుకొచ్చారు ఓ
Really? Yeah. Chala santoshanga undi babu. Cute boy. My sweet boy. My sweet boy. Okay, okay. Ayyo. Ayyo. Ninnu chustunte aati kela kritam paari poyina na penudi vastunnadu. Okay, okay. Okay, okay. Sari, sari. Entamma ammayini flat chestanani musalamni flat chesavu? నేను ముందే చెప్పా కదరా, ఆ అమ్మాయి మీరనుకునే టైప్ కాదని. నువ్వెన్ని ట్రిక్స్ ప్లే చేసినా ఆ అమ్మాయి దగ్గర ఒక్కటి వర్కౌట్ కాదు. చందు, నా మాటని హైదరాబాద్ వెళ్ళిపో. ఇలాంటి విషయాల్లో నీకు అనుభవం చాలా తక్కువరా. వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుందిరా. ఇంకో 4 రోజులు ఉన్నాయి కదా, ఇక చూడండి నా నెక్స్ట్ ప్లాన్ ఏంటో. ఏంటి ఇంకా రాదు, మన ప్లాన్ ఫెయిల్ అవుద్దా ఏంటి? అదిగో వస్తుంది. ఓకే, ఇతన్ జీప్ అంటే ఇక్కడ ఉంది. హలో. ఓ హలో, జీప్ రిపేరా? అవునండి, సడన్ గా రిపేర్ వచ్చింది. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. మెకానిక్ ఎవరు లేరు, ఏం చేయాలో తెలియదు. కనీసం ఎవరిని లిఫ్ట్ ఇస్తారేమో చూద్దాం. అదిగో ఎవరు వస్తున్నారు. లిఫ్ట్ సార్, సార్ లిఫ్ట్, లిఫ్ట్ సార్, సార్ లిఫ్ట్. ఏంటండి లిఫ్ట్ అడిగితే ఎవరు ఆపడేంటి? నేను ఇంటికి వెళ్ళాలి, వర్షం వచ్చేలాగుంది, ఇప్పుడు ఎలా? మీరెందుకండి ఇక్కడ ఉన్నారు? మీరు వెళ్ళండి ప్లీజ్. మళ్ళీ లేట్ అయిపోతాం, మీరు వెళ్ళండి, ఐ మేనేజ్. మీరు మీరు ముందు వెళ్ళండి. అదిగో ఇంకెవరు వస్తున్నారు. మీరేంటి స్లో చేస్తున్నాడు? కాంపిటీషన్ ప్లాన్ తీసుకోవద్దు ఏంటి? అమ్మో ఇంకా స్లో చేసాడు, ఆపేసాడు. ఆగాడు, లిఫ్ట్ అడిగాక అడిగి వస్తాను. నీ కుందరు రే. రండి సార్, కూర్చోండి. మీరు లిఫ్ట్ అడిగారు కదా, మీరు ఎక్కడ నుంచి మళ్ళీ దిగుతా? ఏంట్రా లిఫ్ట్ అడగని ఆపేస్తావా? మీరు లిఫ్ట్ అడిగారు కదండి. అంటే లిఫ్ట్ అడగగానే ఆపే అంత పెద్ద హ్యూమన్ నేచరా, అంత పెద్ద హెల్పింగ్ నేచరా? నేను కొంచెం ఆ టైప్ కొడతానండి. ఆపి లిఫ్ట్ ఇస్తావా? లిఫ్ట్ సార్? ఏంటి సార్ లిఫ్ట్ అడిగితే అలా మాట్లాడతారు? జీ ప్రిపేర్ లో ఉంది సార్, లేట్ అయిపోతుంది సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. నేనే కదా లిఫ్ట్ ఇస్తాను. మళ్ళీ మళ్ళీ నా లిఫ్ట్ ఇస్తాను అంటే బాబాయ్, మీరే కదా బయటికి వెళ్ళి మళ్ళీ లిఫ్ట్ అడిగారు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. మీ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాను, మీ జీప్ రిపేర్, అందుకే లిఫ్ట్. నా జీప్ గురించి నీకెందుకురా? నా జీప్ గురించి నీకెందుకు? నా జీప్ రిపేర్ అయితే నీకేంటి? అవును, పేరేంట్రా? అప్పలరాజండి. అప్పలరాజు చూడు, నా ప్లాన్ స్పాయిల్ అయిందో, చంపేస్తాను నిన్ను. ఏం సార్ అలా అంటారు, కొంచెం కూడా జాలేదా? అవతల జీప్ రిపేరు, పైన మబ్బులు, ఏం సార్ మీరు? బాబు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పి వచ్చేస్తాను. ఒక్క నిమిషంలో కారు వెళ్ళిపోవాలి. సార్ 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 సార్. ఏంటండి చూసారా, కార్ ఆపిన టాప్ వెళ్ళిపోయాడు. అసలు ఎవరికి హెల్పింగ్ నేర్చలేదండి, టక్కన ఆపాడు, టక్కన వెళ్ళిపోయాడు. రండి నేనే మీకు లిఫ్ట్ ఇస్తాను. మీరా? బాగోదండి. ఏ అది కదండి, ఎవరిని చూస్తే ఏమని అనుకుంటారు? అనుకుంటే అనుకునివ్వండి, మన మనసులో ఏం లేదు. మన మనసులో ఏముంటుంది, మన మనసులో ఏముంటుందండి? వద్దులేండి, అది మీరు ముందు కూర్చొని డ్రైవ్ చేయటం, నేను వెనక. అది మీరే డ్రైవ్ చేయండి. దీంట్లో ఏంటి, మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారండి. కొంచెం గ్యాప్, కొంచెం వెనక్కి బాగుండదు, ఎందుకంటే కొంచెం డిస్టెన్స్, మన ఇద్దరు మధ్య డిస్టెన్స్ ఉంటే ఇద్దరికి బెటర్. నువ్వేమో లవ్ లేదంటున్నావు, మీ హీరో గారు ఫోన్ చేశారు, నువ్వు వెళ్ళి మాట్లాడు. నేనేమనుకోనులే. ఏంటి మాట్లాడేది, నేనేం మాట్లాడను, నువ్వు వెళ్ళి. నేను లేనని చెప్పే. నిజంగానే నువ్వు లేవని చెప్పనా? చెప్పు. నాకేంటి? ఓకే. హలో. హలో గీత. గీత లేదండి, బయటకు వెళ్ళింది. నేను తన ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను. సరే రేపు కలుస్తాను, చెప్పండి. అలాగేనండి. ఓకే. చిప్పొండి, నాకు సిగ్గేస్తోంది. ఏంటి నా వాయిస్ అంత బాగుంటుందా? నిజంగా నేను అంత అందంగా ఉంటానా? గీతకు తెలిస్తే బాధపడుతుందేమోనండి. బాధపడ్డా పర్వాలేదా? యు నాటీ బాయ్. ఏంటి
సినిమాకి వెళ్దావా? అట్నుంచాలా డిన్నర్ కూడా వెళ్దావా? మీరే వచ్చి పికప్ చేసుకుంటారా? 5 o'clock నేను రెడీగా ఉండను. ఉమా ఏంటండి మీరు, నేను లేని చెప్పగానే ఫోన్ పెట్టించుగా? నా ఫ్రెండ్ ఏంటి మీకు మాట? ఏంటి లవ్ లేదన్నా? ఎప్పుడు నేను తిగలు డైరెక్ట్ చూసావా? దయ్యాలు గాల్లో ఎగురుతాయి, ఇక్కడ మాయమే అక్కడ ఉంటాయి, ఆత్మగా ఒంట్లో దూరిపోతాయి. ఇవన్నీ డిఫరెంట్ రయాల్లో ఉన్నాయి.